ఆల్రెడీ కేంద్ర కేబినెట్లో చేరబోతున్నారు మనకు తెలుసు ఆల్రెడీ తొంభై తొమ్మిదిలో ఎన్డీఏలో ఉన్న వాతావరణం చాలా కీలకంగా వ్యవహరించారు కానీ అప్పుడు కేంద్ర కేబినెట్లో అయితే ఒక స్పీకర్ పదవి మాత్రమే తీసుకున్నారు అంతకుముందు ముందంటే యునైటెడ్ ఫ్రంట్ ఆ ప్రభుత్వాల్లో కేంద్ర మంత్రులుగా ఉన్నారు దేవేగౌడ ప్రధానిగా ఉన్నప్పుడు ఎర్రవ్ నాయుడు కానీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు బాల బుల్లిరామయ్య ఇలా ఒక నలుగురు కేంద్ర మంత్రులుగా పనిచేసిన నేపథ్యం తెలుగుదేశం పార్టీకి ఉంది మళ్ళీ ఇప్పుడు కేంద్ర కేబినెట్లో తెలుగుదేశం పార్టీ కీలకం కాబోతుంది అలాగే కీలక శాఖలు తీసుకుంటే మంచిదన్న ఒక ప్రచారం కూడా జరుగుతుంది అదొక ఎత్తు రెండోది ఒక తీపి కవర్ అయితే ఉండబోతుంది అంటున్నారు నిజంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ప్రస్తుత తరుణంలో ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి ఛాన్స్ వచ్చింది బాజీ గారు హలో పులరా గారికి నమస్కారాలు జోస్నా గారికి గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ చూస్తున్న వీర్స్ కూడా మీ ద్వారా నమస్కారాలు తెలియజేస్తాను నమస్తే అండి సార్ ఒకటి ఏర్పడినటువంటి ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఒక కోణంలో కేంద్రాన్ని ఒక కోణంలో చూడాలి సార్ కేంద్రంలో చేసేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ఆలోచన మొత్తం భారతదేశాన్ని సంబంధించినటువంటి అంశాలతో పాటుగా దేశాన్ని ప్రపంచాన్ని ముందు ముంచేటువంటి కార్యక్రమంతో పాటుగా అనేక సంస్కరణలు గత పది సంవత్సరాల్లో ఏ విధంగా అయితే నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో జరిగినాయో భారతీయ జనతా పార్టీ ఆలోచన సరళి ప్రకారం దేశ అభివృద్ధి భాగంలో ఉండడానికి చేసిన ప్రయత్నం ఏదైతే జరిగిందో అన్ని చోట్ల కూడా ఈ రోజున భారతీయ జనతా పార్టీ ఆశీర్వదించబడింది కొన్ని చోట్ల ఏదైతే ఉందో ప్రజలు గుర్తెరగమని చెప్పని కొన్ని సూచనలు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇప్పుడు జ్యోస్నా గారు చెప్పినట్టుగా అభివృద్ధి ఎందుకు ఆగిపోయిందనేది ప్రజలు గమనించారు ఆలోచించారు వచ్చిన అధికారం పగా ప్రతీకారాల పాలనతో కాకుండా చేసినట్టయితే భిన్నంగా ఉండేదేమో కానీ ఆ పగా ప్రతీకారాలు ప్రజలు గుండెల్లో పెట్టుకుని రాత్రి ఒంటి గంట వరకు ఉండి ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఇది ప్రజా వ్యతిరేకమైనటువంటి పాలనకి ఇచ్చినటువంటి తీర్పు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ని పునర్నిర్మాణం చేసుకోవాలండి ఇరవై సంవత్సరాల పాటు వెనక్కి దాడులకు గురైనటువంటి ఆంధ్రప్రదేశ్ యొక్క సంస్కృతి దాడులకు గురైనటువంటి ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి దాడులు గురైనటువంటి ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల ప్రగతి మొత్తాన్ని పునర్నిర్మాణం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందండి దీని మీ సహకారం అత్యంత కీలకం అలాగే ప్రత్యేక హోదా విభజన చాలా అంశాలపై అడ్రస్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది నేను తెలుగుదేశం పార్టీ అడగదని అనటం లేదు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అంశాలను లేవనెత్తుంది కానీ మీరెంత ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతారు ఆంధ్రప్రదేశ్ ఆదుకుంటారు అందరూ ఎదురు చూస్తుంది మా మిత్రులు మా భాగస్వాములు మేము దేశ అభివృద్ధి కాంక్షించేటువంటి ప్రతి పనిలో కూడా కలిసి వచ్చేటువంటి మా అనుంగు సహచరులు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం కోసం వారు ఏ విధంగా ఊహిస్తే ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ రూపు కార్యక్రమాల్లో ప్రతి అక్షరానికి కూడా నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధి తోడవుతుంది కలిసి ఆంధ్రప్రదేశ్ నిర్మాణం చేసుకుంటాము ప్రజల ప్రగతి అభివృద్ధి చేస్తాము ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే నిరుద్యోగం రైతులు పారిశ్రామిక మహిళ యువకత సంబంధించి కార్మిక సంబంధించినటువంటి అన్ని అంశాలు ఏవైతే వాటిని వాటినన్నింటినీ కూడా మళ్ళీ మేము కాపాడుకుంటాము మళ్ళీ వాటిని కలిసి వచ్చేటువంటి అంశాలుగా రాష్ట్రానికి ప్రగతి వేదిక మీద నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం రాష్ట్రానికి అవసరం అటువంటి అదే అదేవిధంగా యువతని ఇవాళ ఉరకలెత్తిచ్చేటువంటి పరిస్థితిలో యువత యొక్క ఉపాధి కల్పించేటువంటి పరిస్థితిలో వాళ్ళకు ఉద్యోగాలు కల్పించేటువంటి పరిస్థితిలో జాగృతమైనటువంటి సమాజాన్ని నిద్రణ వ్యవస్థ నుంచి లేపేటువంటి పరిస్థితిలో కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారి యొక్క సహచర్యం అధికారంలో అవసరం ఇక్కడ చేసేటువంటి ప్రతి పనికి కూడా నరేంద్ర మోడీ గారి యొక్క అండదండలు అవసరం జరిగిన ఎన్నికలు ఏ విధంగా జరిగాయో పాలన కూడా అదే విధంగా జరుగుతాయండి రైట్ నేను ఇందాక నుంచి అడుగుతున్నది కూడా ఒకటే అంటే ఆంధ్రప్రదేశ్కు మంచి ఛాన్స్ వచ్చింది అన్నది ఒకటైతే గత రెండు మూడు రోజులుగా నేషనల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్ కోసం కానీ అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన గెలుచుకున్న సీట్ల కోసమే ప్రస్థానం రావడం అనేది కూడా వెల్కమ్ చేయాల్సిన పరిస్థితి ఇది పూర్తిగా అడ్వాంటేజ్గా మారాలి ఏపీకి అనేది నా విష్ ఖచ్చితంగా మారుతుంది సతీష్ గారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు కేంద్రంలో కావలసినంత మోతాదులో వారి యొక్క పాత్ర పోషిస్తే ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలు ఆనందంతో సంతోషిస్తారండి అదేవిధంగా ఇక్కడి నుంచి మేధావుల్ని పార్లమెంట్కి పంపించి పార్లమెంట్లో ఏదైతే ముఖ్య ప్రాముఖ్యత ఉన్నటువంటి స్థానాల్లో కూర్చోవడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేసి రావాల్సినటువంటి చక్కగా అభివృద్ధి కావాల్సినటువంటి దారులు ఏర్పరచుకొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసేటువంటి ప్రక్రియలో పోతే ప్రజలు ఆశీర్వదిస్తారండి ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే అభివృద్ధి మేలు చేసేటువంటి ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారు అదే సమయంలో ప్రజల్ని ఎక్కడన్నా ఇబ్బంది పెట్టినా అంతకు రెండింతలు గుర్తు పెట్టుకుంటారని కూడా హెచ్చరిస్తా ఉన్నారు ఇవాళ రాష్ట్రం అడుగులు వేల్చినటువంటి తీరు కూల్చిన ప్రజావేదికని పునర్నిర్మాణం దగ్గర నుంచి ఓకే తాకట్టు పెట్టినటువంటి సచివాలయం నిడిపించుకునే ప్రక్రియ దగ్గర నుంచి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయినప్పుడు ఇచ్చినటువంటి పోలవరానికి ఎనిమిది వేల కోట్ల నుంచి తర్వాత వచ్చిన ప్రభుత్వానికి ఇచ్చినటువంటి పదిహేడు వేల కోట్ల వరకు ఇచ్చినటువంటి నిధులు గారి దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో సమస్యగా పెండింగ్ చేసినటువంటి అబద్దానికి నిజానికి మధ్య పునఃసమీక్ష జరగాలండి కేంద్రం మీద బుర్ర చల్లి రాజకీయాలు పోయేటువంటి పరిస్థితి వచ్చి కేంద్రాన్ని రాష్ట్రాన్ని కలిపి ఉమ్మడిగా ఒక ప్రాంతంగా ఆలోచించేటువంటి తీరు రావాలి అప్పుడే ఖచ్చితంగా అభివృద్ధి చెందిద్దండి అండి ఎప్పుడైతే సృష్టిస్తామో దానివల్ల ఎవరో కూడా బలైపోతారు ఎస్ అండి రాష్ట్రం మీద బుర్ర ప్రయత్నం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నమ్మదా ప్రజలు రైట్ కేంద్రం మీద నరేంద్ర మోడీ గారి మీద రాళ్లేటని ప్రయత్నం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆఖర దశలో నమ్మలా అవినీతి రహితమైన నరేంద్ర మోడీ గారి పట్ల ప్రజలు మక్కువగా ఉన్నారు దేశాన్ని అభివృద్ధి పదాలు నడిపించిన నరేంద్ర మోడీ గారి పట్ల ఎన్డీఏ పట్ల చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల పవన్ కళ్యాణ్ గారి యొక్క విశ్వాసం పట్ల ప్రజలు అనుకూలంగా ఉన్నారు కాబట్టి బ్రహ్మాండీ తీర్పిచ్చారు